ఈ అగ్రికల్చర్ ఇస్తున్న బాధ్యత సుమారు ఈ రాష్ట్రంలో 19 లక్షల మంది ఉంటే మరి 10,000 రూపాయలు ఒక బటన్తో మీరు ఇంటికి వెళ్తున్నప్పటికి మీ ఖాతాల్లో ఆ 10,000 రూపాయలు ఉంటున్నా మరి లబ్ధారులు ఇవాళ రాష్ట్రంలో 3,69,000 మంది లబ్ధారులు ఉన్నారు. మన జిల్లాలో ఇందాక జిల్లా కలెక్టర్ గారు చెప్పారు సుమారు 56,000 మంది ఉంటే మరి ఇవాళ 32,000 మందికో 33,000 మందికి ఇవాళ వచ్చి లబ్ధి చేకూరుతుంది. ఇంకా మిగతా వారికి కూడా వారసులుగా ఖాతాల్ని వారు వెరిఫై చేసి వాళ్ళకి కూడా ఇస్తున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఈ ఒక్కరోజే విజయనగరం జిల్లాలో 36 కోట్ల రూపాయలు ఈ 10,000 రూపాయలకి మన తాలూకా లోపల వారి ఖాతాలకు వచ్చి ఉంటే సుమారు ఇవాళ ఒక్కరోజే 22 కోట్ల రూపాయలని ఇవాళ జిల్లాలో పంపిణీ చేస్తున్న నేపథ్యం. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు తీరును చూశాం. ఇలాంటి చెత్త ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని చెప్పి నేను మాట్లాడుతున్నాడు. ఇవాళ మీ అందరికీ డబ్బు ఇవ్వడం, మీ బాధితులందరినీ మీ బాధితులందరూ ఆదుకోవడం, మీరు మోసపోతుంటే మీ మోసాన్ని మోసగించ వారిని వచ్చి జైల్లో పెట్టి వాళ్ళు శిక్షించమని కోరడం, ఇవాళ మీ అందరికీ కూడా మరి భరోసా కల్పించడం ఇది తప్ప, ఇది చెత్త, ఈ చెత్త పడాలని చెప్పని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. పచ్చగా ఉన్నవాడికి పచ్చగా ఉన్నవాడికి అంతా పచ్చగా ఉండేటట్టు అవినీతితో కూరుకుపోయి ఎక్కడ దొరుకుతుందో దోచుకుని ఎక్కడే సమాజంలో వచ్చి చూడకుండా చేసిన కార్యక్రమాన్ని చేసి ఈ రాష్ట్రాన్ని బస్సు పెట్టించిందే కాకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇవాళ పేదవాళ్ళు సాయం చేద్దామంటే ఎంత ఇబ్బంది పడుతున్నా తరువాత పరిస్థితిని ఇవాళ కల్పించి మళ్ళీ తగుదమ్మానని చెప్పి మళ్ళీ నాయకులు మాట్లాడుతున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా అయితే రైతు కానీ రైతు కూలి కానీ సామాన్యులు కానీ కంబరి కానీ కొమ్మరి కానీ నేత కానీ గీత కానీ కార్మికులు కానీ ఏ విధంగా ఆ రోజు సుఖంగా ఉన్నారో సంతోషంగా ఉన్నారో అదే రీతిలో మళ్ళీ ఆయన తరగతి పరిపాలన కూడా అదే విధంగా ఉండాలి. ఆ దుర్లక్ష్యంతోనే ఇవాళ కార్యక్రమాలు చేస్తున్న ఈ సదనం ఇవాళ జరుగుతున్న ఈ పరిపాలనని మరి మీ అందరూ కూడా ఆయన మీ దేవాలను మీ ఆశిస్తులు ఇవ్వండి. ఈ వచ్చిన 10,000 రూపాయలు కాకుండా ఇంకా కొంత రోజుల్లో మళ్ళీ ఇంకో 10,000 రూపాయలని ఇంకో 10,000 రూపాయలు మళ్ళీ మీ ఖాతాలోకి వస్తాయి. ఆ డబ్బుని ఆ డబ్బుని ఆ తదుపరి ప్రక్రియ ద్వారా ఏదైతే న్యాయ ప్రక్రియ జరుగుతుందో ఆ ప్రక్రియ ద్వారా మిగతా ఖాతాదారులకు కూడా ఇబ్బంది లేకుండా దాన్ని కూడా ప్రభుత్వం మరి మీకు అందించే ఏర్పాటుని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం చేస్తారని చెప్పని మీకు అందరికీ మనవి చేసుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.